నమస్తే, లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. ఇవాళ మన కొటేషన్ వచ్చేసి పవర్ అనేది రెండు రకాలు. ఒకటి ఫియర్ ఆఫ్ పనిష్మెంట్, రెండోది యాక్ట్స్ ఆఫ్ లవ్. అంటే మనం చెప్పినట్టుగా వినడానికి రెండు రకాలు. మనం చెప్పింది వినకపోతే పనిష్మెంట్ ఇస్తామనో, లేదా చెప్పింది వినాలి, వాళ్ళు మంచిగా చెప్తున్నారు అన్న అభిమానంతో వినడమో, రెండు రకాలు. సో ఈ రెండిట్లో రెండు కూడా వర్క్ చేద్దండి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ గాడ్, దేవుణ్ణి దేనికి నమ్ముతాం? రెండిటికి నమ్ముతాం. అమ్మో ఇది చేస్తే దేవుడు పనిష్మెంట్ ఇస్తాడని, లేకపోతే ఇది. లేదా గవర్నమెంట్ కూడా అంతే. గవర్నమెంట్కి ఎక్కువ ఫియర్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. అలా కాకుండా ఇంట్లో పేరెంట్స్కి ఉండే పవర్ ఏంటి? రెండు, ఇలా చేస్తే అమ్మోళ్ళు తిడతారనో, లేదా వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి నేనంటే ఎంత ఇష్టమనో. సో ఇలాగ పవర్ అనేది ఎప్పుడూ రెండు రకాలుగా ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. సరే, లాస్ట్ వీడియోలో ఇచ్చినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది, ఎప్పుడైతే రూపీ అప్రిసియేట్ అవుతుందో అప్పుడేం జరుగుతుంది? అప్రిషియేషన్ అంటే ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక డాలర్కి 70 రూపీస్ ఉందనుకుందాం. అది $1 అప్రిషియేట్ అవ్వడము అంటే రూపీ యొక్క వాల్యూ పెరిగింది కాబట్టి 60 రూపాయలు అవ్వడం, దాన్ని అప్రిషియేషన్ అంటాం. అప్రిషియేషన్ అయినప్పుడు ఏమవుతుంది అంటున్నారు? ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇన్ఫ్లేషన్, ఈ మూడిటికి సంబంధించి ఏమవుతుంది అంటున్నారు? ఇంపోర్ట్స్కి సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ మనం $100 విలువైనటువంటి వస్తువుని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం, $100 విలువైనటువంటి వస్తువుని ఎక్స్పోర్ట్ చేస్తున్నాం అనుకుందాం. అయితే ఫస్ట్ ఏమో మనకి ఇంపోర్ట్ అంటే దిగుమతి చేసుకునేటప్పుడు 7,000 రూపాయలను వాళ్ళకి కట్టేవాళ్ళం. ఇప్పుడు అప్రిషియేట్ అయింది కాబట్టి 6,000 కడుతున్నాము. సో అది మంచిదే కదా. ఇంపోర్ట్స్ అనేవి చీపర్ అవుతాయా లేదా? అవుతాయి. అందుకని ఒకటోది కరెక్ట్. రెండవది చూద్దాం, ఎక్స్పోర్ట్స్. ఇంతకుముందు ఎక్స్పోర్ట్స్ అంటే ఎగుమతులు, మనకి 7,000 వచ్చేవి, ఇప్పుడు దాని నుంచి మనకి 6,000 వస్తాయి. అంటే ఎక్స్పోర్ట్స్ చీపర్ అవుతాయా? ఎక్స్పోర్ట్స్ అనేవి మనకి కాస్ట్లీ అవుతాయి. సో అంటే మనము $100 అంటే 7,000 రూపాయలు ఇంతకుముందు, ఇప్పుడు 6,000 రూపాయలే మనకు వస్తున్నాయి. సో దాంతో మనకు వచ్చేది తక్కువ. రెండోది తప్పు. ఇన్ఫ్లేషన్ అంటామా, అప్రిషియేషన్ అయినప్పుడు మనకి ఇంపోర్ట్స్ అనేవి చీప్గా వస్తాయి కాబట్టి ఇన్ఫ్లేషన్ అనేది కూడా తగ్గుతుంది. డైరెక్ట్గా పెద్దగా ఇంపాక్ట్ ఉండదు, కానీ ఇండైరెక్ట్గా ఇంపాక్ట్ ఉంటుంది. ఇన్ఫ్లేషన్ లెవెల్స్ తగ్గుతాయి, పెరగడం కాదన్నమాట. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఒకటోది మాత్రమే కరెక్ట్, మిగిలిన రెండు తప్పు. సో అలాంటప్పుడు ఇక్కడ క్వశ్చన్ ఏంటి, ఇన్కరెక్ట్ కోడ్ ఏంటి అన్నారు. సో 2, 3 అనేది ఇన్కరెక్ట్ కాబట్టి ఆన్సర్ వచ్చి బి, 2, 3 అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ, ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ, ఆ రెండింటికి సంబంధించి. కాంట్రాక్షనరీ అంటే ఏంటి? మనీ సప్లై ఏదైతే ఉందో దాన్ని తగ్గించాలి అని చూస్తాం. దాన్ని మనం కాంట్రాక్షన్ అంటే కుదింపు అని అంటాము. అదే మనీ సప్లై పెంచాలి అనుకున్నప్పుడు మార్కెట్లో, దాన్ని మనం ఎక్స్పాన్షనరీ మార్కెట్ మానిటరీ పాలసీ అంటారు. ఎక్స్పాన్షన్ చేయాలి అన్నప్పుడు అన్నమాట. సరే, ఇది ఎప్పుడు మనం ఫాలో అవుతాము? ఇక్కడ చూడండి ఏమి ఇచ్చారో ఆప్షన్స్లో. కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ అన్నది రెసెషన్ పీరియడ్ ఉన్నప్పుడు, రెసెషన్లో ఆల్రెడీ గ్రోత్ రేట్ తక్కువ ఉంటుంది, అప్పుడు జనరల్గా మనం ఏం చేస్తాము? మనీ సప్లై పెంచడానికి ట్రై చేస్తాం, తగ్గించడానికి కాదు. అందువల్ల ఇది తప్పు. రెండోది, ఎక్స్పాన్షనరీ మానిటరీ పాలసీ అనేది బూమ్ పీరియడ్లో ఆల్రెడీ గ్రోత్ ఎక్కువ ఉంటుంది, మనీ సప్లై ఎక్కువ ఉంటుంది. సో మనం మనీ సప్లైని స్లోగా తగ్గించి బ్యాలెన్స్ చేయడానికి చూస్తాం. సో అప్పుడు ఇది తప్పు. అంటే ఇక్కడ ఎక్స్చేంజ్, ఇది ఇక్కడ ఉండాల్సింది, ఇది ఇక్కడ ఉండాల్సింది, ఆ విధంగా కరెక్ట్గా ఇవ్వలేదన్నమాట. ఏది కరెక్ట్ అన్నారు, ఏది కరెక్ట్ కాదు? కాబట్టి ఆన్సర్ వచ్చి డి, నన్ ఆఫ్ ది అబవ్ అవుతుంది. సరే, ఇవాళ ఫస్ట్ ఆర్టికల్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ది వచ్చేసి దిశ మర్డర్ కేసుకి సంబంధించింది. మనకు తెలుసు ఈమె దిశ మర్డర్ కేసు జరిగింది హైదరాబాద్లో. ఆ తర్వాత నలుగురు ఎవరైతే ఉన్నారో ఆ నలుగురిని
కేసు మళ్ళీ ఎలా జరిగిందో అక్కడ రీకన్స్ట్రక్షన్ అంటామన్నమాట. దానికోసం అక్కడికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ ఎన్కౌంటర్ అనేది జరిగింది. దానికి సంబంధించిన విషయం దీన్ని మనం పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ కింద చదువుకుంటాము, అదేవిధంగా సెక్యూరిటీలో లా అండ్ ఆర్డర్ కింద చదువుకుంటాము. కంటెక్స్ట్ ఏమన్నాము, ఎన్కౌంటర్ జరిగింది. చాలామంది ఇది ఎమోషనల్గా అందరూ డిమాండ్ చేస్తున్నారని చేసినటువంటి ఎన్కౌంటర్గా ఫీల్ అవుతున్నారు. ఆ కేసులో ఫోకస్ ఏరియాస్ ఏంటి, ఆర్టికల్ 14. ఆర్టికల్ 14 అంటే అందరికీ సమాన హక్కులు కల్పించడం. దాంట్లో రూల్ ఆఫ్ లా అన్నది ఒక ఇంపార్టెంట్ విషయం. ఈ రూల్ ఆఫ్ లా అన్నది అందరికీ ఈక్వల్గా వర్తిస్తుందా అంటే, ఏ అనే పర్సన్ తప్పు చేశారు, బి అనే పర్సన్ తప్పు చేశారు, ఇద్దరికీ పనిష్మెంట్ వర్తించాలి. అలా కాకుండా ఏ యొక్క సోషియో ఎకనామిక్ సిచ్యువేషన్ని బట్టి, ఏ యొక్క ఎడ్యుకేషన్ని బట్టి, ఏ చేతిలో ఉన్నటువంటి పవర్ని బట్టి, ఏ చేస్తున్న జాబ్ని బట్టి శిక్ష అనేది మారకూడదు. అందరికీ ఈక్వల్గానే శిక్ష పడాలి. దాన్ని మనం రూల్ ఆఫ్ లా, చట్టం ముందు అందరూ సమానులే అంటాం. అది ఇక్కడ వైలేట్ అయిందా అది క్వశ్చన్ అన్నమాట. రెట్రిబ్యూటివ్ జస్టిస్ అంటున్నారు చూడండి. రెట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే న్యాయం అనేది ఏ విధంగా ఉండాలి. న్యాయం మనకి రెండు రకాలుగా ఉంటుంది. రెట్రిబ్యూటివ్ జస్టిస్ అంటే రెట్రిబ్యూషన్, వాళ్ళు చేశారు కాబట్టి వాళ్ళకి అంతే శిక్ష వేద్దాము అన్నది. రెండు, రిఫర్మేటివ్ జస్టిస్, రిఫార్మ్ చేసే విధంగా జస్టిస్ ఉండడం. అయితే ఎలాంటి క్రైమ్స్లో మనకి రిఫర్మేషన్ పాసిబుల్ అవుతుంది, ఏదన్నా చిన్న చిన్న కేసెస్, స్మాల్ కేసెస్, లేదా కొంతమంది ఆ ఎమోషనల్ దీంట్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరిని కొట్టారు, ఏదో గొడవ జరుగుతుంది కొట్టారు, సో కొన్నిసార్లు అది ఎమోషనల్ బ్యాలెన్స్ తప్పడం వల్ల సో ఇలా జరుగుతూ ఉంటుంది. సో చిన్న చిన్న క్రైమ్స్కి వీటికి రిఫార్మ్ అవసరమవుతుంది. సో అందుకని ఏం చేస్తాము, శిక్ష వేసి వాళ్ళని జైల్లోనో రిఫర్మేషన్ సెంటర్స్లోనో పెట్టి రిఫార్మ్ అంటాం. అలా కాకుండా చాలా హీనియస్ క్రైమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదనుకోండి, చాలా హీనియస్ క్రైమ్ మర్డర్ అనేది, సో వాళ్ళకి ఏం చేస్తాము, ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ అవ్వకుండా చూసుకుంటాము, రిపీట్ అవ్వకుండా హార్ష్ పనిష్మెంట్ ఇస్తాము. కానీ ఈ హార్ష్ పనిష్మెంట్ అన్నది కూడా నెక్స్ట్ వచ్చే వాళ్ళు చేయకుండా ఉండేదానికి, అంతేకాని వాళ్ళ మీద పగ తీర్చుకోవడానికి కాదు. జస్టిస్ అనేది మనం ఈ డైరెక్షన్లోనే చూస్తున్నాము. ప్లస్ మన సొసైటీ అన్నది కొంచెం డెమోక్రటిక్ సొసైటీ, పీపుల్కి రైట్స్ అనేది రికగ్నైజ్ చేస్తున్నటువంటి సొసైటీ. అలాంటి సందర్భంలో అసలు వాళ్ళు గిల్టీయా కాదా, వాళ్ళందరూ అసలు ఎటువంటి చిన్న డౌట్ కూడా లేకుండా ప్రూవ్ చేసి అప్పుడు అవును వీళ్ళు తప్పు చేశారు ఓవరాల్గా అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ సత్యం బాబు అనే ఒక ఆయన, అయేషా మీరా అన్న కేసులో అతన్ని అరెస్ట్ చేసి 10 సంవత్సరాలు జైలు శిక్ష వేశారు. కానీ అతను ఫైనల్గా చూస్తే అతను నిర్దోషి అని తేలింది, ఇంకెవరో చేశారు దాన్ని. కానీ 10 సంవత్సరాలు ఆయన జీవితం జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది. అప్పుడు చాలామంది అతను ఊరి తీయాలని, చంపేయాలని చాలా చాలా వచ్చాయి. ఒకవేళ అతన్ని ఊరి తీసేసి ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ అతను ఊరి తీసేసి ఉన్నారనుకోండి, అతను ఫైనల్గా నిర్దోషం తేలింది, మరి అతనికి జస్టిస్ ఎలా జరిగేది? దాన్ని ఎవరో పవర్ఫుల్ పీపుల్ చేస్తే ఇతన్ని మీదకి తోసేసి ఇతన్ని జైల్లో వేశారన్నది కంప్లైంట్. ఇప్పటి వరకు వాళ్ళెవరు వాళ్ళని అరెస్ట్ చేయడం జరగలేదు, ఇతన్ని అరెస్ట్ చేశారు. సో ఇలాగా ఇప్పుడు వీళ్ళే చేస్తుంటారు, కానీ ఎటువంటి డౌట్ అనేది లేకుండా కంక్లూజివ్గా మనకి తెలిస్తే అప్పుడు అరెస్ట్ చేయడం, డెత్ పెనాల్టీ ఇవన్నీ ఓకే. కానీ ఆ కంక్లూజివ్గా చేయాలి. చట్టాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకున్నారు, చట్టాన్ని వైలేట్ చేశారనే కదా మనం వాళ్ళకి శిక్ష వేస్తున్నాము. అలాంటప్పుడు ఎన్కౌంటర్ అనేది రెండు రకాల కేసులో ఉంటుంది. ఎన్కౌంటర్ అనేది కరెక్టే, ఇప్పుడు నిజంగానే సెల్ఫ్ డిఫెన్స్ కోసం చేయాల్సి వస్తే, కానీ సెల్ఫ్ డిఫెన్స్ అన్న పేరుతో చేస్తే తప్పు. సో ఈ రెండిట్లో ఏది చేశారు అన్నది ఎన్హెచ్ఆర్సీ, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఒక టీం వేశారు, ఆ టీం అనేది విజిట్ చేస్తుంది, సో వాళ్ళు తేలుస్తారు. బట్ ఈ డౌట్ఫుల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇలాంటివి చేయడం కరెక్ట్ కాదు. దీనంతటికీ మనం సంబరాలు చేసుకోవడం అస్సలు కరెక్ట్ కాదు. ఒక బాధ్యతాయుతమైన సిటిజన్గా మనం లాంగ్ టర్మ్లో ఆలోచించాలి, ఈ ఎన్కౌంటర్స్ ఎలాంటి ఇంపాక్ట్ని చూపిస్తాయి, ఈ ఫ్యామిలీస్ ఇప్పుడు ఒకవేళ వీళ్ళలో నలుగురిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ నిజంగానే చేయలేదనుకుందాం, ఏమిత అతను జస్ట్
అతను చేసిన తప్పు ఉంది కానీ చిన్న తప్పు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అతను ఓన్లీ వాళ్ళతో పాటు ఉన్నాడు కానీ అతను తప్పు చేయలేదు అనుకుందాం ఫుల్గా అతను. సో అతన్ని కూడా చంపేశాం కదా. సో నలుగురు మీద కంక్లూజివ్గా కేసులు ఫైనలైజ్ అయిన తర్వాత స్పీడ్గా మళ్ళీ ఉండాలి, అంటే 10 సంవత్సరాలకు వాళ్ళకి జైలు శిక్ష వేయండి అని కాదు, స్పీడ్గా జస్టిస్ ఉండాలి. దానికోసం ఒక సిస్టమ్ని సెటప్ చేయాలి, అంతేకాని ఆర్బిట్రరీగా కాదు. ఇప్పుడు దీనివల్ల ఏమైంది, ఇంకో 4 రోజుల్లో అందరం మర్చిపోతాం దీన్ని, అయిపోద్ది. కానీ ఒక సిస్టమ్ని సెటప్ చేస్తే నెక్స్ట్ వచ్చేటటువంటి ఇలాంటి కేసెస్లో జస్టిస్ జరుగుతుంది కదా, అది మనం చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నిత్యానంద. ఈయన మత గురువు అని చెప్తూ చాలామంది అమ్మాయిలని సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ చేయడము ఇలాంటివన్నీ చేశారు. దాంతో అతని మీదకి అరెస్ట్ వారెంట్ రావడం జరిగింది. అతను ఏం చేశారు, పారిపోయారు, వేరే దేశానికి పారిపోయారు. ఇప్పుడు ఇతను చేసిన క్రైమ్స్ అన్నవి, సెక్షువల్ క్రైమ్స్ అన్నవి, కొన్ని 10ల మందిని రేప్ చేయడము, కొన్ని 10ల మందిని సెక్షువల్ అబ్యూస్ చేయడము, ఇలాంటివి ఏదైతే సెక్షువల్ క్రైమ్స్ ఉన్నాయో అవి చాలా 100,000 మంది చేసినటువంటి క్రైమ్స్ కంటే చాలా గ్రేవ్, చాలా పెద్ద క్రైమ్స్. కానీ ఇప్పుడు అతను వేరే దేశానికి పారిపోయాడు. వేరే దేశానికి పారిపోయి ఇండియన్ పాస్పోర్ట్ క్యాన్సిల్ చేసినా వేరే వేరే దేశాల్లో తిరుగుతున్నాడు. ఎందుకని తిరుగుతున్నాడు, ఇప్పుడు వీళ్ళు 4 ఎవరైతే ఈ అమ్మాయి దిశ కేసులో చేశారో వాళ్ళెందుకు వేరే దేశానికి పారిపోలేదు, నైట్కి నైట్ వాళ్ళు పారిపోయి ఉండొచ్చు కదా. వాళ్ళు పువర్ పీపుల్, చూడండి పువర్కి రిచ్కి ఉన్నటువంటి తేడా అదే అన్నమాట. రిచ్ పీపుల్ తప్పు చేస్తే పారిపోవడానికి చాలా చాలా అవకాశాలు. పువర్ పీపుల్ అంటే ఎవరికి నేను సపోర్ట్ చేయట్లేదండి, అది పూర్ అయినా రిచ్ అయినా ఎవరైనా సరే వాళ్ళకి తగ్గ పనిష్మెంట్ పడాల్సిందే. కానీ మనం అన్ని కేసుల్లోనూ ఎఫెక్టివ్గా ఉండాలంటే అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేయగలగాలి, అది నేను చెప్తుంది ఇక్కడ. సో ఇతను పారిపోయాడు, సరే ఇక్కడ విషయం ఏంటో చూద్దాం. ఈక్వెడార్ అనే కంట్రీకి వెళ్ళి అక్కడ నాకు ఆశ్రయం ఇవ్వండి అని అడుగుతారు. ఇప్పుడు ఈక్వెడార్ ఫస్ట్ తనకి తెలీదు, తర్వాత పాస్పోర్ట్ ఇచ్చిన దాన్ని క్యాన్సిల్ చేస్తుంది. మరి అతను ఏ కంట్రీకి ఎలా ట్రావెల్ చేస్తున్నారో తెలియదు. ఇండియన్ పాస్పోర్ట్ అనేది క్యాన్సిల్ చేశారు, కానీ అతను ఎలా ట్రావెల్ చేస్తున్నారన్నది ట్రాక్ చేస్తున్నారు. చేసి అతన్ని అరెస్ట్ చేసి అతనికి తగ్గ పనిష్మెంట్ ఇవ్వాలన్న దానికోసం ట్రై చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది జార్ఖండ్. జార్ఖండ్లో ఎక్స్ మావోయిస్ట్, అంటే ఇంతకుముందు ఆయన మావోయిస్ట్ లొంగిపోయారు తర్వాత, సో అతను బ్యాలెట్ అంటే ఎలక్షన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి దీన్ని మనం ఇంటర్నల్ సెక్యూరిటీలో నక్సలిజం అనేటటువంటి కాన్సెప్ట్ కింద చదువుకుంటాం. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి, జార్ఖండ్ అనేది నక్సల్ ప్రభావిత ప్రాంతం మనకు తెలుసు. జార్ఖండ్లో చాలా ప్లేసెస్ అన్నవి నక్సల్ ప్రభావిత ప్రాంతాల కింద ఉన్నాయి. అయితే ఇక్కడ నక్సల్స్లో చాలామంది జాయిన్ అయిన వాళ్ళు ఈ నక్సల్ మూమెంట్లో జాయిన్ అయిన వాళ్ళ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వల్నరబుల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు, ఆ వల్నరబుల్ పీపుల్ని ప్రొటెక్ట్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చాలామంది జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత వైలెన్స్ మీన్స్ తీసుకున్న వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. కానీ అసలు ఆ మూమెంట్ యొక్క ఉద్దేశం, స్టార్టింగ్ ఉద్దేశం వల్నరబుల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని కాపాడటమే. దానికి వాళ్ళే లీడర్స్ అయితే, పొలిటికల్ లీడర్స్ అయితే, సో పాలసీస్లో పార్టిసిపేట్ చేయొచ్చు, దాని ఇంప్లిమెంటేషన్లో చూడొచ్చు, అప్పుడు కూడా వల్నరబుల్ పీపుల్కి జస్టిస్ అనేది వచ్చే విధంగా చూడొచ్చు. సో ఆ ఉద్దేశంతో కొంతమంది ఇప్పుడు పొలిటికల్ బాటన పడుతున్నారు, దానికి ఎగ్జాంపుల్ ఈయన. సో ఇది మంచి పరిణామమే, ఎందుకని ఎక్కడో అడవుల్లో ఎక్కడో ఉండి న్యాయం కోసం పోరాడడం, అదేదో పార్లమెంట్లో అదేదో చట్టసభల్లో ఉండి పోరాడి మన హక్కుల కోసం, మన ప్రజల హక్కుల కోసం పోరాడడం అన్నది చాలా మంచి పద్ధతి. సో ఆ విధంగా ఆ పాత ఎంచుకున్నారు అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డేటా. డేటా అనేది న్యూ ఆయిల్ అని వింటూ ఉంటాం. సో దానికి సంబంధించింది, దీన్ని మనం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఐటీ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ దాని రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారంటే డేటా అనేది రోజుకి కొన్ని గిగాబైట్స్ జనరేట్ అవుతుంది, కానీ ఆ డేటాని ఎంత ఎఫెక్టివ్గా అనలైజ్ చేస్తున్నామన్నదే క్వశ్చన్ అంటున్నారు. అంటే గవర్నమెంట్ దగ్గర
ప్రతిరోజు కొన్ని వేల లక్షల అప్లికేషన్స్ వస్తున్నాయి. డేటా అనేది ఉంది, ఆ డేటాని మనం పాలసీస్కి వాడుకోవాలి. ఎలా? దాన్ని ఎవిడెన్స్గా వాడుకొని, ఫర్ ఎగ్జాంపుల్ ఏటా ఇన్ని రకాలైన హెల్త్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, సో దాన్ని ఎవిడెన్స్గా తీసుకొని హెల్త్ పాలసీని ఫ్రేమ్ చేయడం. ఈ విధంగా పాలసీస్ చేయాలి అంటే డేటా ఉండాలి, కానీ ఆ డేటా ఉంటే సరిపోదు. ఆ డేటాని అనలైజ్ చేసే టూల్స్ ఉండాలి. ఆ డేటా అనాలసిస్ అన్నది ఇంపార్టెంట్. దానికి సంబంధించిన అప్లికేషన్స్ తీసుకొని రావాలి, దానికి సంబంధించినటువంటి హ్యూమన్ రిసోర్సెస్ని గ్యాదర్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఈ డేటా అనేది ఉన్నా దాన్ని ఒక అసెట్గా వాడుకోగలము, లేదా డేటా అనేది రా డేటాగానే మిగిలిపోతుంది. మనకి బిగ్ డేటా అన్న పదం వినుంటాం. ఈ బిగ్ డేటా అంటే లార్జ్ అమౌంట్లో డేటాని గ్యాదర్ చేస్తాం. దాన్ని అనలైజ్ చేయలేదనుకోండి, డేటాని గ్యాదర్ చేసినా వేస్టే అన్నమాట. సో పాపులేషన్ పెరుగుతుంది, వాళ్ళకి సంబంధించి ఎవిడెన్స్ బేస్డ్ పాలసీస్ చేయడము. ఈ టైంలో గవర్నమెంట్ దగ్గర ఎక్కువ డేటా ఉండడం, చాలా డేటా కంపెనీస్ రావడం ఒక ఆపర్చునిటీ. మరి దాన్ని ఎలా వాడుకుంటామన్నది చూడాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి యాంటీ వీనం థెరపీ. వీనం అంటే విషము, యాంటీ అంటే దానికి గెయిన్స్ట్గా ఇచ్చేటటువంటి. థెరపీ ఏదైతే ఉందో ఇండియాలో అది ఇన్ఎఫిషియెంట్గా ఉంది. స్నేక్ బైట్స్కి, పాము కాటుకి ఇది ఇన్ఎఫిషియెంట్గా ఉంది అని చెప్తున్నారు. దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కింద చదువుకుంటాము. కంటెక్స్ట్ ఏంటి, రీసెంట్గా ఐఐఎస్ఈ అనేది ఒక స్టడీ చేపట్టింది. ఈ స్టడీ ప్రకారం మనకి తెలిసింది ఏంటి అంటే, ఇండియాలో వాడుతున్నటువంటి యాంటీ వీనమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రూల్స్, యాంటీ వీనమ్ రూల్స్ అనేవి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం అప్డేట్ చేసినవి. 100 ఇయర్స్ నుంచి మనం దాన్ని పట్టించుకోలేదు. సో దాంట్లో ఇప్పుడు మనం వాడుతున్న మందు అనేది ఇన్ఎఫెక్టివ్గా ఉంది అని చెప్తున్నారు. ఏంటి ఇన్ఎఫెక్టివ్గా ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాము కుట్టింది అనుకుందాం. ఆ పాము కుట్టగానే ఈ మనిషికి కాలుకో ఎక్కడో కుట్టింది అనుకుందాం. సో అప్పుడు ఆ మనిషికి చాలా కేసెస్లో చనిపోరు, ఓన్లీ రేర్ కేసెస్లోనే చాలా విషపూరితమైన పాములు ఉంటే చనిపోతుంటారు. సో డెత్ వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఈ స్నేక్ బైట్ అయింది అని తెలియగానే తను హాస్పిటల్ తీసుకెళ్తే అతనికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. ఆ ఇంజెక్షన్ వేసుకోగానే తగ్గిపోయి బ్రతుకుతారు. మరి దీన్నే యాంటీ వీనం అంటారు. ఈ యాంటీ వీనం అనేది ఎలా తయారు చేస్తారు, మనకి వ్యాక్సిన్స్ ఎలా తయారు చేస్తారో గుర్తుందా? ఇప్పుడు ఈ పాము ఇదిగోండి, ఈ పాము నుంచి ఇలాగ వీనం గ్యాదర్ చేస్తారు. దీన్ని తీసుకెళ్ళి కొన్ని స్పీషీస్లో అంటే హార్సెస్, డాగ్స్ ఇలా కొన్నిటికి కొంచెం అమౌంట్, కొంచెం మోతాదులో, చిన్న మోతాదులో ఈ విషయాన్ని ఎక్కిస్తారు. అప్పుడు దాని బాడీలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. ఈ యాంటీబాడీస్ని దాని బ్లడ్ని తీసుకొని, ఇప్పుడు హార్స్కి ఎక్కించామనుకుందాం, దాని బ్లడ్ని ఎక్స్ట్రాక్ట్ చేసి యాంటీబాడీస్ని తయారు చేసి దాన్ని ఇంజెక్షన్గా పెడతారు. ఆ ఇంజెక్షన్స్ అనేది మనకిచ్చినప్పుడు మనకి ఆ విషం మీద ఫైట్ చేయడం జరుగుతుంది అన్నమాట, విషం పనిచేయకుండా జరుగుతుంది. అలాగే యాంటీబాడీస్ని తయారు చేస్తారు. కానీ ప్రస్తుతానికి మనకి ఈ ఫోర్ ఒకటి వచ్చేసి ఈ పేర్లు మనకు అక్కర్లేదు, బిగ్ ఫోర్ స్నేక్స్ అంటాం. ఈ బిగ్ ఫోర్ స్నేక్స్కి మాత్రమే తయారు చేస్తున్నాము. కానీ డెత్స్ అనేది ఇంకా చాలా వాటి వల్ల జరుగుతున్నాయి, వీటిని కూడా మనం పట్టించుకోవాలి అన్నట్టుగా ఈ పర్టికులర్ స్టడీ చెప్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, సరే ఈ స్నేక్ బైట్స్ అవుతున్నాయి కదా, మరి ఈ మందులన్నీ ఎందుకు సరిగా లేవు అంటే, మనకు ఒక పదం ఉంటుంది ఇక్కడ, ట్రాపికల్ నెగ్లెక్టెడ్ డిసీజెస్ అని అంటాం, లేదా నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజెస్. ట్రాపికల్ డిసీజెస్లో ఎక్కువగా ఉన్న కంట్రీస్ అన్నీ డెవలప్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్ ఉన్నాయి. సో వీటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం ఇదన్నమాట. మన వాళ్ళు ఏమంటారంటే, రీజన్ స్పెసిఫిక్ స్నేక్ బైట్స్కి సంబంధించిన థెరపీస్ ఉండాలి అని. కానీ ఇదంతా చాలా కాంప్లెక్స్ ప్రాసెస్, దాంట్లో ఇన్వెస్ట్మెంట్, ఇదంతా కాంప్లెక్స్ ప్రాసెస్ కాబట్టి ఎక్కువ మంది దీని మీద ఇన్వెస్ట్ చేయట్లేదు, అది ప్రాబ్లం అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ట్రైన్ 18 అనేటటువంటి దాని కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దాన్ని హాల్ట్ చేయడం జరిగింది అని చెప్తున్నారు. సో ఎందుకు హాల్ట్ చేశారు అన్న దాని గురించి చూద్దాం. దీన్ని మనం ఎకానమీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న దాని కింద చదువుకుంటాం. మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో రైల్వేస్ అన్నది ఒక ఇంపార్టెంట్. మనం రైల్వే సెక్టార్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ జరుగుతున్న టెక్నాలజీ వేరే కంట్రీస్ నుంచి తెచ్చుకున్నది వాడుకోవడము,
లేదా దానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇంపార్టెంట్ పార్ట్స్ అనేవి మనం ఇంపోర్ట్ చేసుకోవడము ఇది జరుగుతుంది. సో మనం దీని నుంచి బయటపడి డొమెస్టిక్గా మన యొక్క ట్రైన్స్కి సంబంధించిన టెక్నాలజీ, మన యొక్క పార్ట్స్ని మనమే డౌన్లోడ్ మనమే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడము, డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్ చేసుకోవడము అన్న దాంతోనే మేక్ ఇన్ ఇండియా అన్నది తీసుకొని వచ్చారు. ఆ మేక్ ఇన్ ఇండియా కింద ట్రైన్ 18 అనేది మ్యానుఫ్యాక్చర్ చేశారు. కానీ దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్తూ రైల్వే బోర్డు అనేది డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏమని, ఆ రేక్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ ఇనుము స్టీల్తో చేసినటువంటివి, వాటిని వేరే దేశాల నుంచి ఫారిన్ కంట్రీస్ నుంచి కొనుక్కుందాము అన్నట్టుగా టెండర్స్ వేద్దాము అన్నారు. సో దానికి సంబంధించి అసలు ఏంటి, అది ఎందుకు వచ్చిందో చూద్దాం. ఇక్కడ చూద్దాం T18 గురించి చూద్దాం, ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. T18 అనేది పేరు ఎందుకు వచ్చింది అంటే దీన్ని 18 మంత్స్లో డిజైన్ చేసి మ్యానుఫ్యాక్చర్ కూడా చేసేసారు. అందువల్ల దీనికి T18 అనే పేరు వచ్చింది, ట్రైన్ 18 అనే పేరు. దీన్ని 100 crores ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఇండిజినస్గా డిజైన్ చేసి డెవలప్ చేశాము. ఇది 160 కిలోమీటర్స్ పర్ అవర్ వరకు వెళ్ళగలదు. మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి హైయెస్ట్ స్పీడ్ ట్రైన్ శతాబ్ది అన్నమాట. దీంతో పోలిస్తే దీని యొక్క ఫీచర్స్ ఇవి. సరే, బాగుంది ఇదంతా. మరి ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఏమంటున్నారు అంటే ఇది ఏదైతే ఉందో మన ఈ T18 ఏదైతే ఉందో అది చాలా పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. శతాబ్ది ట్రైన్ కంటే పవర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది. ఎందుకు పవర్ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది అంటే దీంట్లో ఇంజిన్ లేదు, సెల్ఫ్ ప్రొపెల్డ్. దీన్ని కంప్లీట్గా ఎలక్ట్రిసిటీతోనే మనం రన్ చేస్తున్నాము. సో ఇంజిన్ అనేది ఏమి ఉండదన్నమాట. సెల్ఫ్ ప్రొపెల్డ్ కాబట్టి దీంట్లో వాడేటటువంటి ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉందో ఆ ఎలక్ట్రిసిటీ కన్సంప్షన్ ఎక్కువగా ఉంది. ఎందుకని ఎక్కువగా ఉంది, దీని యొక్క వెయిట్ ఎక్కువగా ఉంది కాబట్టి. అదే ఇది లైట్ వెయిట్గా ఉంటుంటే, అందుకని లైట్ వెయిట్ రేక్స్ అనేవి బయట ఏవైతే ఉన్నాయో ఆ లైట్ వెయిట్ రేక్స్ని ఇంపోర్ట్ చేసుకుందాము, మన వాళ్ళు ఇప్పటికిప్పుడు తయారు చేయడం కాదు కదా అన్నారు. ఎవరన్నారు, ఈ డెసిషన్స్ అన్నీ రైల్వే బోర్డు అనేది తీసుకుంటుంది. దాంతో యూనియన్స్ వీళ్ళు చేస్తున్నారు. ఇప్పటివరకు మేము కష్టపడి అంత తక్కువ టైంలో ఇంత చేశాము, మీరు ఇప్పుడు వేరే వాళ్ళకి ఇస్తాము ఫారిన్ మ్యానుఫ్యాక్చరర్స్ కంటే, ఇది ఎంతవరకు కరెక్ట్? అది మా మోటివేషన్ని దెబ్బతీస్తుంది కదా, ఎందుకని మీరు మాకు టైం ఇవ్వట్లేదు? ఇవన్నీ పొలిటికల్ డెసిషన్సా? రైల్వే బోర్డులో చాలా వరకు పొలిటికల్ డెసిషన్స్ అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. సో ఆ విధంగా కొన్ని గ్రూప్స్ అనేవి ప్రొటెస్ట్ చేస్తున్నాయి, అది దీనికి సంబంధించి. సో ఎప్పుడైనా ఒకటండి, చాలా హ్యూజ్గా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి దీన్ని చాలా పెద్దగా మనం ఎంకరేజ్ చేశాం. సో ఇలాంటి సందర్భంలో ఇంకొంచెం ఇన్వెస్ట్ చేసి దీన్ని డెవలప్ చేయడానికి చూడాలే, కానీ మళ్ళీ ఇంపోర్ట్స్ అని వెళ్తే మళ్ళీ పాత బాట పట్టినట్టే కదా. సో అది కూడా గవర్నమెంట్ ఒకసారి ఆలోచించాలి. నెక్స్ట్ వచ్చేసి రైట్ టు డిసెంట్ అన్నది డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో కోర్ ప్రిన్సిపల్, అంటే ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అని చెప్తున్నారు. దీన్ని మనం పాలిటీలో చదువుకుందాం. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, ప్రతి ఒక్క మనిషికి కూడా రైట్ టు డిసెంట్, అంటే ఒక వ్యక్తి చెప్పిన ఒపీనియన్ని ఆ ఒపీనియన్ మనకు నచ్చకపోతే మన ఒపీనియన్ మనం ఫ్రీగా చెప్పేటటువంటి రైట్ అనేది ఉంది, దాన్నే డిసెంట్ అంటాము. ఈ డిసెంట్ అనేదాన్ని యాక్సెప్ట్ చేయాలి. డెమోక్రసీ అనేది ఒకళ్ళది కాదు, అందరిది. అందరి పీపుల్కి డెమోక్రసీ అనేది సంబంధించింది. అందరి పీపుల్కి సంబంధించింది అన్నప్పుడు అందరి పీపుల్ ఒకేలాగా ఉండరు, డైవర్స్ థింకింగ్ అనేది ఉంటుంది. మన కల్చర్స్ డిఫరెంట్, మన రిలీజియన్స్ డిఫరెంట్, మన మైండ్ సెట్స్ డిఫరెంట్. డైవర్స్ థింకింగ్ ఉన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. ఈ ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఒపీనియన్స్ని మనం ఒక చోటికి తీసుకొని రావాలి అంటే కష్టం. సో ఈ పర్సన్ ఒపీనియన్ వేరుండొచ్చు, ఈ పర్సన్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉండొచ్చు. అలాంటి టైంలో ఈ డైవర్స్ థింకింగ్ని యాక్సెప్ట్ చేయడమే డెమోక్రసీ యొక్క ఉద్దేశం. యాక్సెప్ట్ చేయాలి. మనకి సెంచరీస్గా మనం చూస్తూ వచ్చే కొద్దీ డిసెంట్ అంటే ఉన్నదాన్ని క్రిటిసైజ్ చేసేటటువంటి అధికారం ఉండాలి. అందువల్లే కదా ఇప్పుడు నాన్ కోఆపరేషన్ మూమెంట్ అంటే ఏంటి, రైట్ టు డిసెంట్, సత్యాగ్రహ
ఇప్పుడు ఇండిపెండెన్స్ మూమెంట్ టైంలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా డిసెంట్కి సంబంధించినవే. సో ఆ విధంగా డిసెంట్ అనేది ఉండాలి. మనకి ఆర్టికల్ 19(1) ఏదైతే ఉందో అది రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి సంబంధించింది. దాంట్లో డిసెంట్ అనేది కూడా పార్టే. ఈ డిసెంట్ని మనం యాక్సెప్ట్ చేయగలిగితేనే డెమోక్రసీ మెచ్యూర్ అయినట్టు. దానికి టాలరెన్స్ లేదు, డిసెంట్కి టాలరెన్స్ లేదు అంటే అప్పుడు మనం డెమోక్రసీ యొక్క వాల్యూనే పోగొడుతున్నట్టు అది ఇక్కడ చెప్తున్నది. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అన్నది ఫారెస్ట్ అనే దాన్ని డిఫైన్ చేయడం జరిగింది. అసలు ఫారెస్ట్ అంటే ఏంటి అన్నట్టుగా డిఫైన్ చేయడం జరిగింది. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఇచ్చినటువంటి డెఫినేషన్ కరెక్ట్ కాదు అని చెప్పారు. దాంతో కొన్ని అబ్జెక్షన్స్ మొదలయ్యాయి. దీన్ని మనం ఎన్విరాన్మెంట్ కింద ఫారెస్ట్ కన్జర్వేషన్ అనే టాపిక్ కింద చదువుతాం. ఇక్కడ కంటెక్స్ట్ ఏంటి అంటే ఉత్తరాఖండ్ గవర్నమెంట్ అన్నది డీమ్డ్ ఫారెస్ట్. అసలు దేన్ని మనం డీమ్డ్ ఫారెస్ట్గా అంటాము, ఆ డీమ్డ్ ఫారెస్ట్ని ఫారెస్ట్గా క్లాసిఫై చేసేటటువంటి అధికారం స్టేట్కి ఉంది కదా అని దీనికి ఒక డెఫినేషన్ని ఇవ్వడం జరిగింది. ఆ డెఫినేషన్ ఇప్పుడు కాంట్రవర్షియల్ అయిందన్నమాట. సరే, మామూలుగా మనం ఫారెస్ట్ రీజన్ని ఏ విధంగా డిఫైన్ చేస్తామో చూద్దాం. ఫారెస్ట్ అనేది మామూలుగా రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అని ఉంటుంది. రిజర్వ్డ్ ఫారెస్ట్, ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ అంటే నేషనల్ పార్క్స్ వీటన్నిటి కింద. సో అలా ఉంటుంది. ప్లస్ డీమ్డ్ ఫారెస్ట్, డీమ్డ్ ఫారెస్ట్ అంటే ఇంకా ఫుల్గా ఫారెస్ట్గా క్యాటగరైజ్ చేయలేదు. ఈ రెండు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా నోటిఫై చేయబడి ఉంది. సో ఆ రెండింటినీ మార్చేదానికి లేదు. ఆ తర్వాత స్లోగా 1990స్లో స్టేట్ గవర్నమెంట్స్ కూడా ఫారెస్ట్ని డిఫైన్ చేయొచ్చు అనుంది. దాని కింద స్టేట్ గవర్నమెంట్ అంటుంది మాకు అధికారం ఉంది కాబట్టి డీమ్డ్ ఫారెస్ట్ని మేము డిఫైన్ చేస్తాము, దాంట్లో క్లారిటీ లేదు అందుకని మేము ఈ విధంగా డిఫైన్ చేస్తున్నాము. దేన్ని డీమ్డ్ ఫారెస్ట్ అంటామంటే 10 హెక్టేర్లు అంతకంటే ఎక్కువ ల్యాండ్ ఉండాలి, కెనోపీ డెన్సిటీ అంటే అక్కడ చెట్లు ఆ ల్యాండ్లో 60% పైగా చెట్లు ఉండాలి, అప్పుడే దాన్ని ఫారెస్ట్గా కన్సిడర్ చేస్తాము అన్నారు. దాంతో ఒకవేళ 9 హెక్టేర్ల ఉంది అది ఫారెస్ట్ అవ్వదు, అప్పుడు దాన్ని ఇండస్ట్రీస్కి, బిల్డర్స్కి, రియల్ ఎస్టేట్కి, ఇండస్ట్రీస్కి వాటికి వాడుకోవడానికే ఈ గవర్నమెంట్ అన్నది ఈ విధంగా చేస్తుంది అన్నట్టుగా కొంతమంది క్రిటిసైజ్ చేశారు. దాంతో సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఈ విధంగా నోటిఫై చేయడము అన్నది ఆల్రెడీ మనకి సుప్రీంకోర్టు అన్నది ఒక జడ్జిమెంట్లో ఫారెస్ట్ ఏరియా ఆల్రెడీ ఉన్నదాన్ని మార్చలేము అని చెప్పారు. ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ అనుంది. ఈ ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ 1980 కింద ఇది వైలేట్ చేసినట్టే ఉన్న ల్యాండ్ ఫారెస్ట్ ల్యాండ్ని మార్చలేమన్నారు. స్టేట్ గవర్నమెంట్ ఏమంటుంది, డీమ్డ్ ల్యాండ్ అన్న దాని మీద డిఫైన్ చేసే అధికారం స్టేట్ గవర్నమెంట్కు ఉంది, సో అందుకని మేము ఈ విధంగా డిఫైన్ చేసాము అన్నట్టుగా ఉత్తరాఖండ్ గవర్నమెంట్ చెప్తుంది. ఈ విధంగా మనం డైవర్ట్ చేయడం అన్నది ఆల్రెడీ ఫారెస్ట్ ల్యాండ్ అనేది తరిగిపోతూ ఉంటే డైవర్షన్ అన్నది ఎంతవరకు కరెక్ట్ అది ఇక్కడ క్వశ్చన్. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటిది. రీసెంట్గా ఐపీసీసీ రిపోర్ట్ చెప్పినటువంటి దాని మీద ఈ పర్టికులర్ ఆర్టికల్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఫస్ట్ దీన్ని ఎన్విరాన్మెంట్ కింద క్లాసిఫై చేద్దాం. ఎన్విరాన్మెంట్లో క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ కింద కంటెక్స్ట్ ఏంటి, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ కింద మనకి COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అనేది జరగబోతుంది. ఈ కంటెక్స్ట్లో ఐపీసీసీ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్, ఈ ఐపీసీసీ అనేది ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతానికి మనం తీసుకున్నటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో అవి అలా కంటిన్యూ చేస్తే మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో అంటే ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్స్తో పోలిస్తే ఓన్లీ 2 డిగ్రీ సెంటిగ్రేడ్ పెరుగుదల లేదా మ్యాక్సిమం 1.5 డిగ్రీ పెరుగుదలకు మాత్రమే మనం టెంపరేచర్స్ని ఆపేయాలి, అది మనం అనుకున్న గోల్. దేని కింద, ప్యారిస్ క్లైమేట్ చేంజ్ కింద, ప్యారిట్ క్లైమేట్ యాక్షన్ దీని కింద అనుకున్నటువంటి గోల్ ఇది. కానీ ప్రస్తుతం మనం ఉన్న దాని మీద చూస్తే అది అయ్యేలాగా లేదు. దాంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి మీటింగ్లో ఆర్టికల్ 6 దేనికి సంబంధించింది, ప్యారిస్ అగ్రిమెంట్. ప్యారిస్ అగ్రిమెంట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 6 కింద ఇంకే విధంగా స్పీడ్గా ఎమిషన్స్, దాంట్లో కూడా ఏం ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్, ఈ హరిత వాయువుల యొక్క ఎమిషన్స్ అనేవి ఏవైతే ఉన్నాయో
వాటిని తగ్గించేందుకు మెజర్స్ తీసుకుంటామని చెప్తున్నారు. ఇలాంటి కంటెక్స్లో ఇక్కడ చూడండి, నీడేంటి ఇప్పుడు ఏం చేయాలి అన్న దాని గురించి ఇక్కడ చెప్పారు. డిఫరెంట్ కంట్రీస్ అనేవి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ని సిగ్నిఫికెంట్గా తగ్గించాలి. ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అనేవి అవే కాబట్టి ఎక్కువ పొల్యూషన్ని కాజ్ చేసింది. ట్రాన్స్పరెంట్ ఫండింగ్ని అందించాలి. కామన్ బట్ డిఫరెన్షియేటెడ్ రెస్పాన్సిబిలిటీస్, రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్, ఇవి రెండు కోర్ ఐడియా ఫిలాసఫీస్ అన్నమాట. అందరికీ కామన్గా కానీ డిఫరెంట్గా, అంటే మన కంట్రీ తక్కువ వాళ్ళ కంట్రీ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ కాబట్టి. అలాగా రెస్పెక్టివ్ క్యాపబిలిటీస్, మనం ఎక్కువ అఫోర్డ్ చేసుకునేటటువంటి క్యాపబిలిటీ ఉంది అప్పుడు మనం ఎక్కువ కాంట్రిబ్యూట్ చేయాలి. ఈ విధంగా చేస్తూ వెళ్తే మాత్రమే మనం వీటిని తగ్గించగలము. ఇక్కడ చూడండి, గ్లోబల్ సిస్టమ్, అసలు కార్బన్ ఎమిషన్స్ రిడక్షన్స్ ఎంత ఉంది దానికి అకౌంటింగ్ చేయాలి, అది దీంట్లో డిస్కస్ చేస్తారు. క్రెడిబుల్ కార్బన్ మార్కెట్స్, కార్బన్ మార్కెట్స్ని తీసుకొని రావడానికి, ఈ మార్కెట్స్లో జనరల్గా గ్రీన్ ఎనర్జీలో ఇన్వెస్ట్ చేసేందుకు, ఈ మూడు వేస్లో మనం గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించేందుకు ఈ మాడ్రిడ్ సమ్మిట్లో, ఇప్పుడు జరుగుతున్నటువంటి కాప్ సమ్మిట్లో మాట్లాడతారు, దాని మీదే ఫోకస్ ఉంటుంది అని చెప్తున్నారు. మనం ఒక్కసారి ఈ సమ్మిట్ అనేది ఎంత కంప్లీట్ అయిపోయి ఫైనల్ డాక్యుమెంట్ ఏదో ఒకటి వస్తుంది మనకి, ఈ ఫైనల్ డాక్యుమెంట్ మీద కొంచెం డీటెయిల్డ్గా చదువుకుందాము. నెక్స్ట్ ఆర్టికల్ అనేది మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించింది. మిడ్ డే మీల్ స్కీమ్ అన్నది స్కూల్ లెవెల్లో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసి 20 సంవత్సరాలు అవబోతుంది, 1999 తీసుకొచ్చాము అని చెప్తున్నారు. ఈ కంటెక్స్లో దీన్ని మనం ఏ టాపిక్ కింద చదువుకుంటాం, సోషల్ జస్టిస్లో ఎడ్యుకేషన్ మరియు హెల్త్ ఈ రెండు కంటెక్స్లో చదువుకుంటాం. కంటెక్స్ట్ ఏంటి, 20 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా మిడ్ డే మీల్ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసి 20 ఇయర్స్ కంప్లీట్ అయిన సందర్భంగా మనం ఈ పర్టికులర్ ఆర్టికల్ ఫార్మర్ ఎన్సీఆర్టీ డైరెక్టర్ రాయడం జరిగిందనమాట. అసలు ఈ మిడ్ డే మీల్ స్కీమ్ అనేది ఏంటో, అది ఎందుకు తీసుకొచ్చారో చూద్దాం. స్కూల్ లెవెల్లో మనకి అందరూ కలిసి సామూహిక భోజనాలు చేయాలి. దానివల్ల ఒకటి, ఎవరైతే పూర్ పీపుల్గా ఉన్నారో, స్టూడెంట్స్గా ఉన్నారో, ప్లస్ అందరు స్టూడెంట్స్కి కూడా న్యూట్రిషనల్ సెక్యూరిటీ లభిస్తుంది. అది స్కూల్లో ఎన్రోల్మెంట్ రేట్స్, స్కూల్కి వచ్చేటటువంటి ఎన్రోల్మెంట్ రేట్స్ అనేవి పెరుగుతాయి. ప్లస్ ఇండైరెక్ట్గా ఇది అందరు పిల్లలు కలిసి భోజనం చేస్తారు. మనకి ఇండియాలో కాస్ట్ సిస్టమ్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటి, ఫుడ్ దగ్గర డిస్క్రిమినేషన్, కలిసి తినకూడదు ఇలాగా. సో అది పోతుంది, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్స్కి వచ్చేటప్పటికి కాస్ట్ సిస్టమ్, ఈ సోషల్ డిస్క్రిమినేషన్స్, సోషల్ డిఫరెన్సెస్ అనేవి తగ్గుతాయి. ఇలాంటి ఉద్దేశాలతో దీన్ని తీసుకొని రావడం జరిగింది. కానీ ఇప్పుడున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటో చూద్దాం. ప్రాబ్లమ్ ఏరియాస్ ఏంటి, మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు ఫుడ్ పాయిజనింగ్ అయింది పిల్లలకి ఇలాగని. అంటే క్వాలిటీ ఆఫ్ ఫుడ్ మనం ఏదైతే అందిస్తున్నామో ఆ క్వాలిటీ ఆఫ్ ఫుడ్ తక్కువ ఉంది అక్కడ. ఎందుకని, హైజీన్ కండిషన్స్లో ఉండట్లేదు, అక్కడ ఉండేటటువంటి హైజీన్ కండిషన్స్ మెయింటైన్ చేయట్లా. దాంతో చాలామంది పిల్లలు జబ్బులు బారిన పడుతున్నారు, హైజీన్ కండిషన్స్ లేవు. సో ఎవరైతే వండుతున్నారో ఆ కుక్స్ కూడా కేర్ఫుల్గా వండట్లేదు. వాళ్ళ యొక్క శాలరీ ఎంత ఉంది, చాలా చాలా తక్కువ అనమాట. వాళ్ళకి ఇచ్చేటటువంటి మనీ ఏదైతే ఉందో అది తక్కువగా ఉంది. ప్లస్ మళ్ళీ అక్కడ కూడా స్కూల్కి వెళ్ళే పిల్లల్లో చాలా వరకు, ఇది గవర్నమెంట్ స్కూల్కి ఇప్పుడు వెళ్ళే వాళ్ళలో ఎవరున్నారు, కొంచెం డబ్బులున్నా సరే ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. సో గవర్నమెంట్ స్కూల్స్ని మనం పూర్ పీపుల్ ఉండే స్కూల్స్గా, పూర్ పీపుల్ చదువుకునే స్కూల్స్గా ట్రీట్ చేయడంతో ఇదేదో చారిటీ అనుకుంటున్నాం, గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అనుకోవట్లా చారిటీ అనుకుంటున్నాము, అదొక ప్రాబ్లం. ఎంత అనుకున్నా కూడా మళ్ళీ కాస్ట్ డిఫరెన్సెస్, అంటే ఒక కాస్ట్కి సంబంధించిన పిల్లల్ని ఒక చోట కూర్చోబెట్టడం ఇలాంటివి కొన్ని చోట చూస్తున్నాము. ప్లస్ దానికి ఇస్తున్నటువంటి ఫండింగ్ చాలా తక్కువగా ఉంది, ఆ ఫండింగ్ని పెంచగలగాలి. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి సొల్యూషన్స్ ఏంటి అంటే, ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీన్ని ఒక కరికులం లాగా ఎందుకు యాడ్ చేయరు అంటే, క్యాలరీస్, ఈ క్యాలరీ ఇంటేక్ అనేది హెల్త్కి సంబంధించింది. అది క్యాలిక్యులేట్ చేయడం అంటే అది మ్యాథమెటిక్సే కదా. సో దాన్ని అకౌంట్స్, ఇదిగో ఈ విధంగా వారానికి ఎంత అవుతుంది, అకౌంట్ కీపింగ్, ఇవన్నీ కరికులంలో చేస్తే దీన్ని మనం చారిటీగా కాదు
రెస్పాన్సిబిలిటీగా తీసుకుంటే, ప్లస్ దీన్ని ఉపయోగించి ఎందుకు మనం టీచ్ చేయము, ఇదిగో రైస్ పెడుతున్నాము అంటే ఇది ఇలా పండుతుంది అని దాని నుంచి ఒక టీచింగ్ మెథడ్ అనేది ఎందుకు డెవలప్ చేయము. సో ఇలా ఇన్నోవేటివ్ మెథడ్స్ లేకుండా ఏదో దీన్ని బర్డెన్ లాగా చూడకూడదు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పిల్లల యొక్క ఎడ్యుకేషనల్ న్యూట్రిషనల్ ఈ స్టేటస్సే రేపు మన దేశానికి భవిష్యత్తు. ఇప్పుడు రీసెంట్గా ఒకటి జరిగింది, ఒక వీడియోలో ఒక లీటర్ పాలు ఆ ప్యాకెట్ని ఒక బకెట్ నిండా వాటర్తో కలిపి దాన్ని కాంచి పిల్లలకి ఇస్తున్నారు. అది పిల్లలు చూస్తుండగానే అప్పుడు ఏమనుకుంటారు, ఇలా అవినీతిగా ఏం చేసినా చెల్లుతుంది అన్న ఆ ఐడియా ఏదైతే పిల్లల మనసులో పడుతుందో అది నెక్స్ట్ వచ్చే జనరేషన్స్ అలా చేస్తే తప్పేం లేదులే అన్న యాటిట్యూడ్ని బిల్డ్ చేసేదానికి అవుతుంది. సో రాంగ్ యాటిట్యూడ్స్ని డెవలప్ చేయడానికి కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఈ అన్ని విషయాల్ని మనం అడ్రస్ చేయగలగాలి. న్యూట్రిషనల్ స్కీమ్ ఇది అంతేకాని ఒక చారిటీ కాదు, ఇది గవర్నమెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ. గవర్నమెంట్ సొంత డబ్బులు ఇవ్వట్లేదు, పిల్లలు మన పేరెంట్స్ వాళ్ళు కడుతున్న దాని నుంచి ట్యాక్సుల నుంచే ఇది వస్తుంది. అందరము ట్యాక్స్ కడుతున్నాం, ఒక బియ్యం కొనుక్కున్న దాని మీద ట్యాక్స్ ఉంది, ఒక సబ్బు కొనుక్కున్న ట్యాక్స్ ఉంది, ఏది కొనుక్కున్నా ట్యాక్స్ ఉంది. ప్రతి ఒక్కరం ట్యాక్స్ కడుతున్నాము, ట్యాక్స్ నుంచే డబ్బులు వచ్చేది. సో ప్రతి ఒక్కరికి ద రైట్ కూడా అన్నమాట. మిడ్ డే మీల్లో పేరెంట్ కమిటీస్ అని ఉంటాయి, ఎంతమంది పేరెంట్స్ వెళ్ళి ఎంత క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారని అక్కడ చెక్ చేస్తున్నారు. లోకల్ గవర్నమెంట్స్ రెస్పాన్సిబిలిటీ ఉంది, ఎంతమంది వెళ్ళి చెక్ చేస్తున్నారు. సో మనం ఒకసారి అలాంటి స్కూల్స్ని విజిట్ చేసి చూడండి, మీకు అర్థమవుతుంది అసలు పట్టించుకుంటారా మనం వెళ్తే, వాళ్ళు అసలు క్వాలిటీ ఇస్తున్నారా లేదా అని బయట వాళ్ళు అడిగితే పట్టించుకుంటున్నారా. మన ఊర్లో స్కూల్ ఉంది అంటే మనకు ఆన్సర్ చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది, కానీ ఎంత బాధ్యతాయుతంగా ఉంటారో మీరే గమనించండి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సర్కేద్గా అనేటటువంటి ప్రాంతం. సర్కేద్గా అనేటటువంటి ప్రాంతంలో మావోయిస్టులు అని చెప్పి కొంతమందిని కాల్చి చంపేయడం జరిగింది. అయితే ఇది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగ్ అని విలేజర్స్ అందరూ వెళ్ళి సుప్రీంకోర్టులోనూ ప్రైమ్ మినిస్టర్కి లేఖలు రాయడం ఇవన్నీ చేశారు. దాంతో ఒక కమిటీని నియమించడం జరిగింది. ఆ కమిటీ ఫైనల్గా చెప్పింది వాళ్ళు మావోయిస్టులు కాదు, కానీ వాళ్ళని కాల్చి చంపారు అన్నట్టుగా చెప్పారు. ఈ కేసులో మనం ఇంటర్నల్ సెక్యూరిటీ హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ అన్నదాని కింద చూద్దాం. ఇక్కడ ఏమైంది, 2012 ఛత్తీస్గఢ్లోని ఈ సర్కేద్గా అనేటటువంటి ప్రాంతంలో 17 విలేజర్స్, వాళ్ళలో ఇద్దరు స్కూల్కి వెళ్ళే పిల్లలు. సో వాళ్ళని నక్సలైట్స్ మావోయిస్టులు అని చెప్పి వాళ్ళని కాల్చి చంపారు. దాంతో చాలా కంప్లైంట్స్ వచ్చాయి. అందరూ సుప్రీంకోర్టుకి వీళ్ళకి వెళ్తే గవర్నమెంట్ అన్నది ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది. హైకోర్టు జడ్జి యొక్క నేతృత్వంలో ఒక కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిషన్ ఫైండింగ్స్లో ఏం తెలిసింది అంటే, ఈ 17 నక్సలైట్లు కాదు, నార్మల్ ప్రజలే. కానీ ఈ అటాక్ వీళ్ళని చంపిన టైంలో వీళ్ళలో కొంతమంది ఒక మీటింగ్కి అటెండ్ అవుతున్నారు. ఆ మీటింగ్ అనేది కొంతమంది క్రైమ్ కేసెస్ వాళ్ళ మీద ఉన్న వాళ్ళ మీద వాళ్ళు ఆర్గనైజ్ చేసినటువంటి మీటింగ్. సో ఇలా చేశారు అని చెప్పారు. కానీ ఈ కమిటీ ఏం చెప్పింది తెలుసా, ఇది ఎక్స్ట్రా జ్యుడిషియల్ కిల్లింగే, పనిష్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పలేదు. బెటర్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఇంటెలిజెన్స్ బెటర్గా గ్యాదర్ చేసుకునేలాగా ఇవ్వాలి, ఇలా చెప్పింది. కానీ మరి 17 వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళని ఎన్కౌంటర్ కేసులో చంపేశారు, మరి ఇది ఎంతవరకు కరెక్ట్? ఈ ఎన్కౌంటర్ కేసులో ఇలాగ ఇష్టం వచ్చినట్టుగా చంపడం అన్నది ఎవరిచ్చారు పవర్? అందరికీ కూడా హ్యూమన్ రైట్స్ అనేవి ఉన్నాయి కదా, అది ఇక్కడ క్వశ్చన్. చూడండి, ఇన్ని రోజులు వాళ్ళని మావోయిస్టులని అలా చంపిన దాని మీద ఏం లేదు, ఇప్పుడు కమిషన్ రిపోర్ట్లో తెలిసింది ఏంటి, వాళ్ళు మావోయిస్టులు కాదు అని చెప్పి హ్యూమన్ రైట్స్ వైలేషన్స్. దాన్ని గవర్నమెంట్ సీరియస్గా తీసుకొని డీల్ చేయాలి, మళ్ళీ ఇటువంటివి రిపీట్ అవ్వకుండా చూసుకోవాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఇంటర్నెట్ బ్లాక్అవుట్ అయి చాలా రోజులైంది, 120 నుంచి లేకపోవడంతో అక్కడ ఉన్నటువంటి స్టార్టప్ కంపెనీస్ చాలా వరకు స్టార్ట్ చేసినవన్నీ ఇంటర్నెట్ బేస్డ్ స్టార్టప్ కంపెనీస్. సో అవన్నీ ఇప్పుడు మూతపడే పరిస్థితికి వచ్చాయి. ఈ కొంతమంది ఎంటర్ప్రెన్యూర్స్ వీళ్ళు కూడా వ్యాలీని, కాశ్మీర్ వ్యాలీని వదిలి వేరే వేరే ప్లేసెస్కి వెళ్తున్నారు అన్నట్టుగా చెప్తున్నారు.
సో ఈ ఇంటర్నెట్ స్టార్టప్స్ బిజినెస్ అనేది బాగా దెబ్బతింటుంది. సో ఇలాంటి సందర్భంలో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా వీటిని తీసేయాలి అని చెప్తున్నారు. ఈ రూల్స్ని, ఈ నిషేధాన్ని తీసేయాలి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కాంగ్రెస్ ఎంపీ ప్రొటెస్ట్ చేస్తున్నారు. దేనికి సంబంధించి? సిటిజన్షిప్కి బిల్కి అగెయిన్స్ట్గా. ఈ కంటెక్స్ట్లో మనం దీన్ని పాలిటీలో చదువుకుంటాం. సిటిజన్షిప్కి బిల్కి అగెయిన్స్ట్గా ఎందుకు చేస్తున్నారు? ఈయన పేరు రుపిన్ బోరా అన్నమాట. ఇది అస్సాం యొక్క ఐడెంటిటీని తీసేస్తుంది అని చెప్పి పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క చీఫ్ బోరా చెప్తున్నారు. మరి ఆల్రెడీ అస్సాం స్టేట్ మిగిలిన 6th షెడ్యూల్లో ఉన్నటువంటివి, ఇన్నర్ లైన్ పర్మిట్ ఉన్నటువంటివి, వీటన్నిటికీ ఇది వర్తించదని చెప్పారు కదా. వాళ్ళకి సంబంధించి ప్రొటెక్షన్స్ కల్పిస్తామని చెప్పే కదా బిల్లు పెడుతున్నారు, మళ్ళీ ఎందుకు ఇలా అడుగుతున్నారు అంటే ఈయన చెప్తున్న విషయం ఏంటి అంటే ఇండైరెక్ట్గా అది తీసుకొని వస్తున్నారు. ఆల్రెడీ మాకు ఆర్టికల్ 371 కింద ప్రొటెక్షన్స్ ఉన్నాయి స్పెషల్గా, కానీ అది ఉన్నా ఏం లాభం, అందరూ వచ్చి సెటిల్ అయ్యారు. సో మాకు అస్సాం ఒప్పందం ప్రకారం ఏమన్నారు, 1971 ఈ సంవత్సరాన్ని కట్ ఆఫ్ ఇయర్గా రికగ్నైజ్ చేస్తామని అస్సాం ఒప్పందం చేసుకున్నారు. కానీ ఇప్పుడు సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్లు 2014 అనేది ఉంది కాబట్టి ఇది మా యొక్క ఇండిజినస్ పీపుల్ యొక్క రైట్స్కి సంబంధించింది. సో ఆ ఐడెంటిటీకే ఇది డేంజర్ తెచ్చేలా ఉంది అని ఇక్కడ ఈయన చెప్తున్నారు. ఇది మనం సిటిజన్షిప్ బిల్కి సంబంధించి ఆల్రెడీ చదువుకున్న పాయింట్స్, ఒకసారి మళ్ళీ దీన్ని రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన పార్లమెంట్లో పొల్యూషన్ వల్ల చాలామంది చనిపోతున్నారు కదా, సో దాని గురించి ఏమన్నా స్టడీస్ ఉన్నాయా, ఇనిషియేటివ్స్ ఏమేమి తీసుకుంటున్నారు అంటే అప్పుడు మన యొక్క ఎన్విరాన్మెంట్ మినిస్టర్ మాట్లాడుతూ డైరెక్ట్ రిలేషన్ ఉండేటటువంటి స్టడీస్ ఏమీ చేపట్లేదు, అసలు పొల్యూషన్కి మోర్టాలిటీకి మధ్య రిలేషన్ గురించి అన్నారు. కానీ గవర్నమెంట్ ద్వారానే ఫండ్ చేయబడినటువంటి 2 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ సబ్మిట్ చేశారు, ఒకటి నెక్స్ట్ ఇయర్ సబ్మిట్ చేయబోతున్నారు అందువల్ల. సో దీన్ని మనం సోషల్ జస్టిస్లో హెల్త్ మరియు హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ కింద చదువుకుంటాము. పొల్యూషన్ అనేది ఇక్కడ ఇది ఓవరాల్గా ఈ ఆర్టికల్ వచ్చి ఆయనకు తెలియదని చెప్పడానికి రాశారు, బట్ మన ఇంట్రెస్ట్ పొల్యూషన్కి, డెత్స్కి, మోర్టాలిటీ, దానికి ఉన్నటువంటి లింక్ ఏంటో చూద్దాం. ఎస్పెషల్గా ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవి బాగా హ్యూజ్గా పెరుగుతూ ఉన్నాయి. దీంతో మోర్టాలిటీ అంటే డెత్ రేట్స్ పెరుగుతూ ఉన్నాయి. డిసెంబర్ 2018 ఇండియా స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ ఇనిషియేటివ్ అన్నది స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. ఈ ఇండియా స్టేట్ లెవెల్ డిసీజ్ బర్డెన్ అన్నది ఒక గ్రూప్ ఆఫ్ ఇనిషియేటివ్, ఒక గ్రూప్ ఆఫ్ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి ఇచ్చారు. దాని ప్రకారం 1 in 8 మొత్తం 8 మందిలో ఒక పర్సన్ త్వరగా వాళ్ళ యొక్క డెత్స్ అనేది ఎయిర్ పొల్యూషన్కి అట్రిబ్యూట్ చేస్తున్నాము, ఎయిర్ పొల్యూషన్ వల్లే ఇలాంటి డెత్స్ జరుగుతూ ఉన్నాయి. ఎయిర్ పొల్యూషన్ పెరగడం వల్ల ఇండియాలో లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేట్స్ అనేవి చాలా తగ్గిపోతున్నాయి కూడా అని చెప్తున్నారు. అంటే ఎయిర్ పొల్యూషన్ లేకపోయింటే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ టైము ఇంకొక 1.7 ఇయర్స్ పెరిగుండేది అని చెప్పింది ఆ రిపోర్ట్. అది కాకుండా ఇండియా ఈ జనవరిలో 20 సిటీస్ని స్టడీ చేసి అసలు ఎయిర్ పొల్యూషన్ వల్ల రెస్పిరేటరీ డిసీజెస్ ఎలా వస్తున్నాయి అని చెప్పే స్టడీ కూడా నెక్స్ట్ ఇంకొక 1 మంత్లో రాబోతుంది. అంటే ఆల్రెడీ ఈ స్టడీ చేసి దాని యొక్క రిజల్ట్స్ చెప్పింది, ఈ స్టడీ ఆల్రెడీ ఉంది, ఈ రెండింటికి ఫండింగ్ గవర్నమెంట్ నుంచే వస్తుంది. సో ఓవరాల్గా పొల్యూషన్ అనేది మోర్టాలిటీ మరియు డిసీజ్ బర్డెన్కి కాజ్ చేస్తుంది అని చెప్పేందుకు మనకు స్టడీస్ ఉన్నాయి ఇండియాలో. సో ఎయిర్ పొల్యూషన్ మీద ఇంపార్టెంట్గా మెజర్స్ అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మినిస్టర్ వచ్చేసి ఇండియా మొత్తం, హోల్ ఆఫ్ కంట్రీ అనేది ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అవుతుంది ఎప్పటికి, నెక్స్ట్ ఇయర్ 2020 అర్లీ అంటే మేబీ మార్చ్ ఆ టైం కల్లా కంప్లీట్గా ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. ఈ ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ అనేది మనం దేనికి సంబంధించి, స్వచ్ఛ భారత్ అభియాన్కి సంబంధించి. సో సోషల్ జస్టిస్లో, శానిటేషన్లో చదువుకుంటున్నాము. ఇక్కడ పార్లమెంట్లో రాజ్యసభకి రిప్లై ఇస్తూ ఏమడిగారంటే చాలామంది ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ కాలేదు, మరి మీరు అక్టోబర్ 2
ఇండియాను ఓపెన్ డిఫికేషన్ ఫ్రీ కంట్రీగా ఏ విధంగా అనౌన్స్ చేశారో అని అడిగారు. అప్పుడు అన్నారు, చిన్న చిన్న అసెస్మెంట్ గ్యాప్స్ ఉన్నాయి, కానీ నెక్స్ట్ ఇయర్ 2020 ఫస్ట్ హాఫ్ కల్లా ఇండియా అనేది ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అవుతుంది అని చెప్తున్నారు. కానీ చాలా స్టడీస్ అన్నవి ఇంకా 75% ఇక్కడే ఉన్నాయి, చాలా అచీవ్ చేయాల్సింది ఉంది అని చెప్తున్నాయి కదా. అంటే లేదు, ఇయర్కి ఇది అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. ఆల్రెడీ 2014 నుంచి గమనిస్తే 10 కోట్ల టాయిలెట్స్ని కట్టించాము, 35 స్టేట్స్ యూనియన్ టెరిటరీస్, స్టేట్స్ ప్లస్ యూనియన్ టెరిటరీస్ అన్నీ కూడా నెక్స్ట్ ఇయర్ ఎర్లీ నెక్స్ట్ ఇయర్కి ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ అవుతాయి అన్నట్టుగా చెప్తున్నారన్నమాట. అంటే టాయిలెట్స్ని కన్స్ట్రక్ట్ చేయడము, వాటిని యూజ్ చేసుకోవడం కూడా కంప్లీట్ అవుతుంది అప్పటికి అని చెప్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది రాజ్యసభలో ఒక బిల్ని డిస్కస్ చేయడం, కొన్ని బిల్స్ని డిస్కస్ చేశారు. ఆ రెండిట్లో కూడా పోల్ స్పెండ్, అంటే ఎన్నికల్లో మనం పొలిటికల్ పార్టీస్ ఇవి ఖర్చు పెట్టే లిమిట్ ఏదైతే ఉందో ఆ లిమిట్ని తీసేయాలని కొంతమంది, అలాగే కొన్ని బిల్స్ అనేవి వచ్చాయి దానికి సంబంధించింది. దీన్ని మనం పాలిటీలో పొలిటికల్ పార్టీస్ పొలిటికల్ ఫండింగ్ అన్న దాని కింద చదువుకుంటాం. రాజ్యసభలో 2 ప్రైవేట్ మెంబర్ బిల్స్, ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటే ఎంపీస్ ఇంట్రడ్యూస్ చేస్తారు కానీ ఆ ఎంపీ మినిస్టర్ కాదు. సో అలాంటి మెంబర్స్ ఎవరైనా ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని మనం ప్రైవేట్ మెంబర్ బిల్స్ అంటాము. 2 ప్రైవేట్ బిల్స్ ఇంట్రడ్యూస్ చేశారు. ఒకటేమో పోల్ ఎక్స్పెండిచర్, పోల్ స్పెండ్ అంటాము, ఈ పోల్ స్పెండ్ లిమిట్ గురించి. ఇంకొకటేమో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది కదా, ఆ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అన్నది కొన్నిసార్లు మన నేషనల్ సెక్యూరిటీకి థ్రెటన్ అయ్యేలా ఉంది, ఈ రెండింటి గురించి అన్నారు. సరే ఇది పక్కన పెట్టండి, సరే కమిటీ వేయాలన్నట్టుగా అందరు అన్నారు. ఇది చూద్దాం, పోల్ స్పెండ్ లిమిట్ అన్నది ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూ. అయితే లోక్సభకి ఎన్నికలప్పుడు ఒక క్యాండిడేట్ 70 లక్షల కంటే ఎక్కువ ఖర్చు పెట్టకూడదు, ఒక ఎంపీ సీట్కి పోటీ చేసే క్యాండిడేట్. సో కానీ రియాలిటీలో ఇది ఉందా? లేదు. అందువల్ల కొంతమంది ఏమంటారంటే దీని లిమిట్ పెంచండి అంటారు. కొంతమంది ఏమంటారు, లిమిట్ పెంచడంతో పాటు పెయిడ్ న్యూస్ అనే ప్రాబ్లం ఉంది, పెయిడ్ న్యూస్ని తగ్గించండి, బ్లాక్ మనీ యొక్క రోల్ ఎక్కువ అవుతుంది ఈ పొలిటికల్ ఎక్స్పెండిచర్లో, ఈ బ్లాక్ మనీ యొక్క రోల్ని తగ్గించండి, ఇవన్నీ చెయ్యాలి. ఓన్లీ లిమిట్ పెంచడం తగ్గించడం, కొంతమంది అసలు ఆ లిమిట్ని తీసేయాలనడం, ఇది కరెక్ట్ కాదు. అది ఇక్కడ వచ్చినటువంటి డిస్కషన్ అన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి చైనా యుఎస్ఏ మధ్యలో కాన్ఫ్లిక్ట్ జరుగుతూనే ఉంది, అది మనకు తెలుసు. దానికి సంబంధించి దీన్ని ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. కంటెక్స్ట్ ఏంటి, యుఎస్ఏ అనేది చైనా డిప్లొమాట్స్ మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ని పెట్టడం జరిగింది, మీరు ఈ విధంగా మాకు రిపోర్ట్ చేయాలి ఇలాగా. దాంతో చైనా కూడా ఏం చేసింది, యుఎస్ఏ యొక్క డిప్లొమాట్స్ మీద రెసిప్రోకల్ రెస్ట్రిక్షన్స్ అనేవి పెట్టింది, మీరు మా వాళ్ళని అలా ట్రీట్ చేస్తే మేము ఇలా ట్రీట్ చేస్తామని. సో ఇద్దరు రెండు కంట్రీస్ మధ్య రిలేషన్స్ చాలా కాంట్రవర్షియల్ అవుతున్నాయి. కొంతమంది దీన్ని సెకండ్ కోల్డ్ వార్ అని కూడా అంటున్నారు. రెండు దేశాల మధ్య ఫస్ట్గా మన కోల్డ్ వార్ అనేది యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ మధ్య జరిగింది, సెకండ్ కోల్డ్ వార్ అని కూడా అంటున్నారు. మనకి ట్రేడ్ వార్ అనేది జరుగుతుంది అది తెలుసు, దానికి సంబంధించి ఎకానమీస్ మధ్యలో వాళ్ళకి పోటీ జరుగుతుంది, టెక్నాలజీ వారు జరుగుతుంది, సో అది కూడా తెలుసు. ఇప్పుడు ఈ విధంగా డిప్లొమాట్స్ మధ్యలో ఈ విధంగా జరుగుతుంది, టెన్షన్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి అది ఇక్కడ చెప్తుంది. ఇంకా యుఎస్ఏ ఏం చేస్తుంది, వాళ్ళు ఒక బిల్ పెట్టారు, ఏమని, చైనాలో వాళ్ళు హాంకాంగ్లో చేస్తున్న పరిస్థితులు బాగాలేవు, అక్కడ ఊయిగుర్స్ అనేటటువంటి ఒక మైనారిటీ కమ్యూనిటీ ఏదైతే ఉందో వాళ్ళ మీద చేస్తున్నటువంటి అట్రాసిటీస్ అనేది హ్యూమన్ రైట్స్కి వైలేట్ అవుతాయన్నట్టుగా ఒక బిల్ని పాస్ చేయడం జరిగింది యుఎస్ఏ లా మేకర్స్. దాంతో చైనా అసలు మీరెవరు అదంతా చేయడానికి అంటుంది. యుఎస్ఏ అంటుంది, మాకు ప్రపంచంలో ఎక్కడ ఏ ప్రాబ్లం జరిగినా మేము రెస్పాన్సిబుల్ కంట్రీ, మేము రెస్పాన్స్ తీసుకుంటామన్నట్టుగా చెప్తున్నారు. ఈ విధంగా చాలా హ్యూజ్గా కాంట్రవర్సీస్ ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ అన్నది జర్మన్ యొక్క ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ సూవిజ్ ఈ ప్రాంతాన్ని విజిట్ చేయడం జరిగింది. దీన్ని మనం వరల్డ్ హిస్టరీలో చదువుకుంటాము. కంటెక్స్ట్ ఏంటి, నాజీస్ అంటే అప్పట్లో హిట్లర్ ఉన్న టైంలో వాళ్ళని నాజీ రూలర్స్ అనేవాళ్ళం. సో వీళ్ళ టైంలో జ్యూస్ని చాలామందిని గ్రూప్గా చేసి వాళ్ళని చంపడం, సో వీటిని నాజీ డెత్ క్యాంప్స్ అని కూడా అనేవాళ్ళం. సో వీటిలో చాలా వేల మందిని చంపేసి అక్కడ మాస్ డెత్స్ అనేవి కండక్ట్ చేశారు.
సో ఇవి షేమ్ఫుల్ ఈవెంట్ జర్మనీ హిస్టరీలోనే అన్నట్టుగా చెప్పడం జరిగింది. యాంటీ సెమిటిజం, సెమిటిజం అంటే జ్యూస్కి సంబంధించినటువంటిది. యాంటీ అంటే వాళ్ళ యొక్క రిలీజన్ని, వాళ్ళ యొక్క బిలీఫ్స్ని ఎగెయినెస్ట్గా ఉండేది. ఆ పేరుతో కొన్ని వందల వేల మందిని చంపేశారు. సో ఆ విధంగా ఆవిడ అక్కడికి వెళ్ళి ఇది డీప్ షేమ్ మా మీద అన్నట్టుగా చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ కామర్స్ ఫర్మ్స్ గురించి. ఈ కామర్స్ సెక్టార్ అనేది చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది ఇండియాలో, అది మనకు తెలుసు. సో మనం దీన్ని ఎకానమీలో ఈ కామర్స్ సెక్టార్ అన్న కాన్సెప్ట్లో చదువుకుంటాం. ఇక్కడ ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్, ఈ కామర్స్ సెక్టార్ అలో చేస్తున్నాము. మరి ఈ కామర్స్ సెక్టార్స్కి వచ్చినటువంటి ప్రాఫిట్స్లో ఎంతవరకు అవి మనకి ట్యాక్స్లు ఇవన్నీ పే చేస్తున్నాయి, ఇవంతా మనకు తెలియాలి కదా. అందుకని ఆడిట్ అనేది కంపల్సరీ ఈ కామర్స్ కంపెనీస్కి. ఎస్పెషల్గా ఎఫ్డిఐని రిసీవ్ చేసుకునే వాటికి ఆడిట్ అనేది కంపల్సరీ అని చెప్తున్నారు. ఈ కంటెక్స్ట్లో డిసెంబర్ 5 ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ అనే దానికి నోటిఫికేషన్ని తీసుకొని వచ్చారనమాట అమెండ్ చేయడానికి. దీంతో ఈ కామర్స్ కంపెనీస్ అనేవి ఖచ్చితంగా స్టాట్యూటరీ ఆడిటరీ రిపోర్ట్ని తీసుకొని రావాలి. ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవ్వకముందే ఆడిట్ అనేది జరపాలి. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. ఈ కామర్స్ ఫర్మ్స్ ఏవైతే ఎఫ్డిఐని, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ని తెచ్చుకుంటున్నాయో అవన్నీ కూడా వీటిని పాటించాలి. ఇక్కడ చూడండి, ఈ కామర్స్ మార్కెట్ ప్లేసెస్ అయినటువంటి అమెజాన్ ఇవన్నీ కూడా ఈ ఆడిట్ రూల్స్ని ఖచ్చితంగా పాటించాలి అన్నట్టుగా చెప్తున్నారు. అయితే మన ఇక్కడ ట్రేడ్ వీళ్ళు ఏం చెప్తున్నారు, ఈ కామర్స్ కంపెనీస్ చాలా డీప్ డిస్కౌంట్స్ ఇవ్వడంతో మా యొక్క ట్రెడిషనల్ బిజినెస్ అంతా దెబ్బతింటుంది, కాంపిటేటివ్నెస్ ఉండాలి, వాళ్ళు ఫెయిర్ కాంపిటీషన్ అనేది ఆ ఈ కామర్స్ కంపెనీ నుంచి లేదు. అది కూడా బిగ్ బిగ్ చాలా పెద్ద పెద్ద ఈ కామర్స్ కంపెనీస్ ఏవైతే అమెజాన్ ఇలాంటివి ఉన్నాయో వాళ్ళు కాంపిటీషన్ని చంపేస్తున్నారు అన్నట్టుగా కొంతమంది కంప్లైంట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి సౌదీ అరేబియా మరియు రష్యా, ఇవి రెండు డీపర్ ఆయిల్ కట్స్ ఉండాలి అన్నట్టుగా ఒక అగ్రిమెంట్కి వచ్చాయి అని చెప్తున్నారన్నమాట. ఆయిల్ కట్స్ దేనికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఏ టాపిక్లో చదువుకుంటాం చూద్దాం. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకుంటాము. మనకి రష్యా, సౌదీ అరేబియా, సౌదీ అరేబియా అన్నది కూడా చాలా పెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్, రష్యా కూడా పెద్ద ఆయిల్ ప్రొడ్యూసర్. సౌదీ అరేబియా అన్నది ఒక గ్రూప్ ఉంది, ఒపెక్ అంటాం, ఆర్గనైజేషన్ ఆఫ్ పెట్రోలియం ఎక్స్పోర్ట్ కంట్రీస్ అంటాం, దానికి అది లీడర్షిప్ వహిస్తుందన్నమాట. సో ఇలా ఆల్మోస్ట్ 20 కలిసి ఇదిగో ఎక్కువగా మనకి ఆయిల్ సప్లై పెరగడంతో ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరిగాయి. సో మనం కట్స్ చేద్దాం, ఆయిల్ సప్లైలో కట్స్ చేద్దాం. ఎలాగా, ఆయిల్ ప్రొడక్షన్ కెపాసిటీని కొంచెం తగ్గిద్దాము, అప్పుడు మనకి బెటర్ ప్రైసెస్ అనేవి వస్తాయి అన్నారు. ఇప్పుడు ఒకళ్ళే చేశారనుకోండి, మిగిలిన వాళ్ళు సప్లై చేసుకొని వాళ్ళ మార్కెట్ పెరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే వీళ్ళు ఒక కార్టల్, ఒక గ్రూప్ లాగా ఫామ్ అయ్యి అందరు ఒకటేసారి తగ్గిస్తారు, దాంతో అందరికీ ప్రైసెస్ వస్తాయి కదా అని, అది వాళ్ళదన్నమాట. కానీ వీళ్ళంతా ప్రొడ్యూసర్స్, మన గురించి ఆలోచించట్లా, మనం కన్స్యూమర్స్. మన దేశంలో ఆయిల్ ప్రొడక్షన్ చాలా తక్కువ ఉంది, క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. చైనా, ఇండియా, జపాన్ ఇలాంటివన్నీ బిగ్గెస్ట్ కన్స్యూమర్స్, వీళ్ళు ప్రొడ్యూసర్స్. వాళ్ళకై వాళ్ళు ఏకగ్రీవంగా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటే ఎట్లా, మన సైడ్ నుంచి కూడా ఆలోచించాలి. కానీ అది వాళ్ళు చేయట్లా, అది క్రిటిసిజం. సరే, ఒపెక్ అంటే ఏంటి, ఒపెక్ అనేది గ్రూప్ ఆఫ్ 14 మేజర్ ఆయిల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అన్నమాట. 1960 దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇదేం చేయడానికి, ప్రైసెస్ని వరల్డ్ మార్కెట్లో ఆయిల్ సప్లైని బట్టి ప్రైసెస్ ఎలా ఉన్నాయని సెట్ చేసుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే ఫ్రాకింగ్ టెక్నాలజీ అనేది వచ్చి షేల్ గ్యాస్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేయడం ఈజీ అయిందో, యుఎస్ఏ అనేది బాగా ప్రొడ్యూస్ చేయడం మొదలుపెట్టింది. దాంతో ఒపెక్ యొక్క ప్రైస్ కంట్రోల్ అబిలిటీ అనేది తగ్గిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు, అందుకని మనం అందరం కలిసి ఒక గ్రూప్గా ఫామ్ అయ్యి ఇలా చేద్దాము అంటున్నారు. కానీ దీనివల్ల ఎంతమంది కన్స్యూమింగ్ కంట్రీస్ ఎఫెక్ట్ అవుతున్నాయన్నది వాళ్ళు ఆలోచించట్లేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చి నెఫ్ట్ అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్. ఇది ఈ ఫెసిలిటీని డిసెంబర్ 16 24/7 ఉండేలాగా, అంటే
24 గంటల్లో ఏ రోజైనా ఎప్పుడైనా నెఫ్ట్ ద్వారా ట్రాన్సాక్షన్స్ చేసుకునే లాగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నాము అన్నట్టుగా ఆర్బీఐ చెప్పడం జరిగింది. అసలు ఈ నెఫ్ట్ అంటే ఏంటి? మనకి 3 రకాలైనటువంటి ఫండ్ ట్రాన్స్ఫర్ మెకానిజమ్స్ అనే ఉన్నాయి. ఆన్లైన్లో మనం ఫండ్ ట్రాన్స్ఫర్ చేస్తున్నామంటే అది ఈ 3లో ఏదో ఒక దాని ద్వారా చేస్తూ ఉంటాం. నెఫ్ట్ అనేది ఒకటి, దాన్ని నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ఫర్ అనే దాని అబ్రివేషన్. ఆర్టీజీఎస్ అంటాం, రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్. ఐఎంపిఎస్ అంటాం, ఇమ్మీడియట్ పేమెంట్ సిస్టమ్, ఇమ్మీడియట్గా మనీ పడిపోతుంది. మినిమం ట్రాన్స్ఫర్ ఎంత ఉండాలి? 1 రూపాయి అయినా చాలు, నెఫ్ట్తో పంపించవచ్చు. ఆర్టీజీఎస్కి మాత్రం మినిమం 2 లక్షలు అనేది ఉంటుంది, మ్యాక్సిమం ఎంత అనేది ఉండదు, ఎంతైనా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అందుకని ఎక్కువగా బిజినెస్ పీపుల్ దీన్ని వాడుతూ ఉంటారు. ఐఎంపిఎస్లో కూడా మినిమం 1 రూపాయి అంటే మినిమం. పేమెంట్ ఆప్షన్స్ అంటే బ్యాంక్కి వెళ్ళి ఆఫ్లైన్లోనూ నెఫ్ట్ ద్వారా చేయొచ్చు, ఆన్లైన్లోనూ చేయొచ్చు. ఆర్టీజీఎస్లో బ్యాంక్కి వెళ్ళి ఆఫ్లైన్ ద్వారా చేయొచ్చు, ఆన్లైన్లోనూ చేసుకోవచ్చు. ఐఎంపిఎస్ మాత్రం ఆన్లైన్ మాత్రమే. మ్యాక్సిమం ఎంత ట్రాన్స్ఫర్ చేయొచ్చు? నెఫ్ట్లో ఒక లిమిట్ లేదు, ఆర్టీజీఎస్లో లిమిట్ లేదు. కానీ ఇమ్మీడియట్గా పేమెంట్ ట్రాన్స్ఫర్స్ అనేవి ఐఎంపిఎస్ కింద 2 లక్షలు మాత్రమే చేయొచ్చు. సెటిల్మెంట్ ఎలా జరుగుతుంది? హాఫ్ అన్ అవర్లీ బేసిస్లో జరుగుతుంది. హాఫ్ అన్ అవర్కి వచ్చినవన్నీ ఒకసారి సెటిల్మెంట్, హాఫ్ అన్ అవర్ ఒకసారి సెటిల్మెంట్, అలాగా నెఫ్ట్లో. ఆర్టీజీఎస్లో ఏమో రియల్ టైమ్గా జరుగుతుంది, ఐఎంపిఎస్లోనూ రియల్ టైమ్గా జరుగుతుంది. సర్వీస్ టైమింగ్స్ అనేవి ఉంటాయి. దీనికేమో నెఫ్ట్కి చూడండి, టైం అనేది 8 AM to 7 PM వర్కింగ్ డేస్లో అట్లా ఉంటుంది. ఇప్పుడు దీన్ని 24 అవర్స్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నారు. 7 డేస్ వీక్ ఉండేలాగా చేస్తున్నాము అని చెప్తున్నారు. దీనికి 8 AM to 6 PM వర్కింగ్ డేస్లో, ఇది అన్ని డేస్ అన్ని గంటల్లో ఎప్పటికీ అవైలబుల్గా ఐఎంపిఎస్ అనేది ఉంటుంది. మనం ఛార్జెస్ ఏమైనా వేస్తామా? దీని మీద ఏం ఛార్జెస్ ఉండవు, దీని మీద ఛార్జెస్ ఉండవు. కానీ దీని ద్వారా పంపించాలంటే బ్యాంక్స్ అనేవి ఛార్జెస్ ఎంత అని పెట్టుకుంటాయి. ఈ విధంగా డిఫరెన్సెస్ అనేవి ఐఎంపిఎస్కి వీటికి ఉంటాయి ట్రాన్సాక్షన్స్ చేయాలి అంటే. నెక్స్ట్, సౌత్ ఏషియన్ గేమ్స్ ఏవైతే జరుగుతున్నాయో, సౌత్ ఏషియన్ గేమ్స్లో ఇప్పటికీ మనకి 165 మెడల్స్ వచ్చాయి. ఇక్కడ మనకు కనిపిస్తున్నది తేజేందర్ పాల్ సింగ్ తూర్. ఇతను షార్ట్ పుట్లో ఎక్స్పర్ట్ అన్నమాట. సో అతనికి కూడా గోల్డ్ అనేది వచ్చింది అని చెప్తున్నారు. నెక్స్ట్ కవిత, బాక్సింగ్కి సంబంధించి. 33 ఇయర్ ఓల్డ్ ఈమె, విన్ అయ్యారు అని చెప్తున్నారు. నెక్స్ట్ మన స్టూడెంట్స్ మెయిన్స్ క్వశ్చన్స్కి ఆన్సర్ రాశారు. యాంటీబయోటిక్ రెసిస్టెన్స్ ఎందుకు పెరుగుతుంది, దానికి ఏం సొల్యూషన్స్ అన్నాము, ఈ ప్రాబ్లమ్స్ ఏంటో రాశారు. సొల్యూషన్స్లో మీరు ఈ యాక్షన్ ప్లాన్ రాసినప్పుడు కంప్లీట్గా రాయాలండి, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ 2017-21. ఇలాంటి రాసేటప్పుడు కంప్లీట్గా రాసుకోవాలి. సో ఓవరాల్గా స్టడీస్ ఏం చేపడుతున్నాయి, ఎలాగ చేయాలి అన్నారు. వీటిలో దీంట్లో 6 పాయింట్ మెథడ్ అనేది ఉంది, మీరు దాని గురించి రాయాలి. మనం ఎందుకు ఆ రోజు డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం 6 పాయింట్ మెథడ్ అని చెప్పి, నేను ఆ రోజు ఈ పర్టికులర్ దీనికి వెళ్ళి అక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీసుకొచ్చి 6 పాయింట్స్ అనేవి మీకు చెప్పాను. సో వాటిని అట్లీస్ట్ ఆ నేమ్స్ అన్నా మీరు గుర్తుపెట్టుకొని రాయాలి. ఇది ఇవాళ మన మెయిన్స్ క్వశ్చన్, ఇది మన ఫస్ట్ ప్రిలిమ్స్ క్వశ్చన్, ఇది మన 2వ ప్రిలిమ్స్ క్వశ్చన్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వాలి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాము.